నమస్తే గుడ్ ఈవినింగ్ ఇవాళ మనకు కనిపిస్తున్న బిగ్ బ్రేకింగ్ న్యూస్ కల్వకుంట్ల కవితకి బెయిల్ వచ్చింది కేసీఆర్ కుమార్తెకి బెయిల్ వచ్చింది నూట యాభై మూడు రోజుల తర్వాత కల్వకుంట్ల కవిత బెయిల్ పైన విడుదల కాబోతున్నారు సుప్రీంకోర్టు కవితకు బెయిల్ ఇచ్చింది గతంలో రౌజ్ ఎవెన్యూ కోర్ట్ హైకోర్టులో బెయిల్ పిటిషన్లు తిరస్కరించిన తర్వాత ఆమె సుప్రీంకోర్టుని ఆశ్రయించారు గత నెల ఎనిమిదో తేదీన సో తర్వాత కోర్టు ముందుకు వచ్చింది పిటిషన్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి చివరికి ఇవాళ ఈడీ అండ్ సిబిఐ ఆమె మీద రెండు కేసులు ఉన్నాయి రెండు దర్యాప్తు సంస్థలు కేసులు పెట్టినాయి రెండు కేసుల్లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది సో ఈ బెయిల్ పైన రకరకాల వాదనలు తెర మీదకి వస్తున్నాయి అంటే బయట జరుగుతున్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో రాజకీయ నాయకుల మధ్య ప్రజల మధ్య జరుగుతున్న చర్చ ఏంటంటే బెయిల్ రేపు ఖచ్చితంగా వస్తుంది అని నిన్నటి నుంచే చర్చ స్టార్ట్ అయింది రేపు ఖచ్చితంగా బెయిల్ రాబోతున్నదని కేటీఆర్తో పాటు హరీష్ రావుతో పాటు మొత్తం బీఆర్ఎస్లో ఉన్న కీలక లీడర్లంతా ప్రశాంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి వీళ్ళంతా ఢిల్లీకి వెళ్ళిపోయారు అంటే ముందుగానే వీళ్ళకి మరి బెయిల్ వస్తుందని ఎట్లా తెలిసింది ఇటు దీన్ని కాంగ్రెస్ పార్టీ డీల్ సెట్ అయిందని వీళ్ళు మాట్లాడుతున్నారు బీజేపీతో కొల్లుడవడం వల్లే బీజేపీతో కలిసిపో పోవడం వల్లే ఈ బెయిల్ సాధ్యమైందని కాంగ్రెస్ మాట్లాడుతున్నది మేము ముందే చెప్పిన ఇది జరుగుతుందని ఇటు ఇంకోవైపున కాంగ్రెస్ ఏమంటుందంటే అసలు ఈ బెయిల్ ఆర్గ్యుమెంట్స్ చేసింది బెయిల్ రావాలని పట్టుబట్టింది మొన్న రాజ్యసభ ఎంపీ అయిన అంటే తెలంగాణ నుంచి ఆయనకి రాజ్యసభ ఇచ్చారు అభిషేక్ మను సింఘ్వి కాంగ్రెస్ సీనియర్ లీడర్కి సో ఆయనే ఈ ఈ కేసులో వాదించారు అందులో భాగంగానే ఆయనకి రాజ్యసభను గిఫ్ట్గా ఇచ్చిండు కేసీఆర్ అసలు అక్కడ పోటీనే చేయలేదు కనీసం అవకాశం అంటే కనీసం పోటీ చేయాలని ఆలోచన కూడా ఆయనకు రాలేదు సో ఇదంతా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ సాధించిన విజయం అని ఇటు బీజేపీ అంటున్నది మరి ఎవరు ఎవరిని అని ఇప్పుడు మనం ఓవరాల్గా మాట్లాడుకుంటే ఇది కోర్టు పరిధిలోని అంశం మనం ఇంకా ఇంతకంటే ఎక్కువగా దీని మీద కమెంట్ చేయలేం అల్టిమేట్గా ఇవాళ రేపు దేశంలో ఏం జరుగుతున్నది న్యాయం ఒకే రకంగా ఉన్నదా సామాన్యుడికి పెద్దోడికి చిన్నోడికన్నా న్యాయంలో ఏమైనా తేడా ఉందా అంటే మనకి రకరకాల క్వశ్చన్స్ రేజ్ అవుతాయి మనకి ఏ బెయిల్ రావడం తప్పు అని మనం చెప్తే అది కంటెంప్ట్ అవుతుంది కోర్టు ఇచ్చిన తీర్పును మనం ఖచ్చితంగా గౌరవించాల్సిందే గౌరవిస్తున్నాం కానీ రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరు మరి ఎట్లా తెలిసింది వీళ్ళకి అంటే తెలిసిందా వీళ్ళు ముందుగా ఊహించిరా ఎందుకంటే రౌజ్ రెవెన్యూ కోర్టులో దాదాపు ఐదారు సార్లు బెయిల్ పిటిషన్ చర్చకు వచ్చింది ఆ కోర్టు తిరస్కరించింది ఏనాడు కేటీఆర్ హరీష్ రావు అందరూ ఎమ్మెల్యేలంతా కలిసి ఢిల్లీకి పోలే హైకోర్టులో కింది కోర్టు తిరస్కరిస్తే హైకోర్టుకు పోయారు హైకోర్టులో చాలాసార్లు బెంచ్ ముందుకు వచ్చింది ఏనాడు హైకోర్టులో బెయిల్ వచ్చే అవకాశం ఉంది అని ఢిల్లీకి ఇంతమంది పోలే సుప్రీంకోర్టులో ఆన్ ఫస్ట్ డే పిటిషన్ వేసినప్పుడు ఆర్గ్యుమెంట్ జరిగినాయి ఆనాడు పోలే తర్వాత ఆర్గ్యుమెంట్ జరిగింది ఆనాడు పోలే మరి ఇవాళ బెయిల్ వస్తుందని మీకు ఎట్లా తెలుసు ఖచ్చితంగా ఇది క్వశ్చన్ మార్కే ఇది దీని మీద మనం డిస్కస్ చేయాల్సిందే సో నిన్న రాత్రి నుంచే స్టార్ట్ అయిపోయింది రేపు బెయిల్ వచ్చేస్తుందట అందరు రెడీ అయిపోతున్నారు ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కలిసి అందరు కలిసి తీసుకొస్తారట అని ఒరే ఎట్లా అంటే ఉత్తగానే మాట్లాడుతున్నారా ఏం జరిగింది సరే ఇప్పుడు ఈమె సెలబ్రేషన్లటా స్వీట్లు పంచుకోవడం ఏదో ఆశ్చర్యంగా ఉన్నది ఏమైనా ఒలింపిక్స్లో ఏమైనా పథకం అన్న వచ్చిందా కనీసం కాంస్య పథకం అన్న సాధించిందా ఏది మన ర్యాలీ తీయడానికో లేకపోతే ఇంకేదో సెలబ్రేట్ చేయడానికి ఇంతమంది పోయి తీసుకురావడానికి ఆమె సారా దందాలో దిగ్విజయంగా పార్టిసిపేట్ చేసింది సారా దందాలో కోట్ల రూపాయలు సంపాదించింది ఆ వచ్చిన కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇస్తే వాళ్ళు గోవా ఎలక్షన్లో ఖర్చు పెట్టారు ఇది కేసు ఆమె నూట యాభై మూడు రోజులు జైలు ఉన్నది అంటే దగ్గర దగ్గర ఐదు నెలలు పైన ఐదు నెలలు దాటింది జస్ట్ ఐదు నెలల పైన ఆమె జైల్లో ఉన్నది ఇప్పుడు ఆమె తప్పు చేసింది అని మనం ఇప్పటికిప్పుడు ఏం చెప్పార్జ్షీట్లు చూస్తేనే కనిపిస్తుంది కాకపోతే కోర్టు కోర్టు పరిధిలోని అంశం కోర్టు ఇప్పుడు ఆమెని రిమాండ్కి తీసుకున్న తర్వాత మనకు బెయిల్ ఇచ్చింది ఇంకా ఇంకా చాలా ఉంది కదా ముందు ఆ కేసు విచారణ జరగాల ప్రూవ్ చేయాలి ఇవంతా ఉన్నది కానీ ఓవరాల్గా మనం మోరల్గా మాట్లాడినప్పుడు విషయం అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నది కదా ఇంకా అక్కడ ఏమి ఆమె తప్పించుకోవడానికి నాకు ఏం సంబంధం లేదని చెప్పడానికి అన్న అవకాశం ఉందా ఇప్పుడు ఆమెకి బయటికి తీసుకొచ్చి ర్యాలీలు తీసి స్వీట్లు పంచి ఇల్లు ఇడ స్వీట్లు పంచుకుంటున్నారు ఆమె చేసిన కార్యక్రమం ఏంది సరే పోనీ ఏదన్నా వేరే వేరే గొడవల్లో ఉంది ఒక కబ్జాలో ఉంది ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది వాళ్ళను తిట్టిందో చేసిందో అంటే అది వేరే విషయం అది వేరే సరే అని అనుకోవచ్చు అరే మీరు చేసింది ప్రజల ప్రాణాలకు సంబంధించిన వాటి మీద ఇల్లీగల్ దందా చేసి మీరు సారా దందా ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజాప్రతినిధి ఒక ముఖ్యమంత్రి కూతురుగా ఉండి మీరు చేసిన పని అంటే సారా దందా మీకేంటండి అందుకే కదా జనాలు ఇవాళ పెద్దగా ఫోకస్ ఏం చేయట్లేదు దాని మీద పెద్దగా పట్టించుకుంటలేరు కాకపోతే మనం ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న ఈ చర్చ ఏంది ముందే తెలిసిందా మరి ఇంతమంది ఎట్లా ఎంటర్ అయ్యారు ఢిల్లీకి ఎందుకు పోయారు హరీష్ రావు కేటీఆర్ అంతా ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు వీళ్ళంతా కలిసి దీని వెనకాల ఏదో జరిగింది అన్నది ఇంకొక పార్టీ అంటుంది ఏ లేదు లేదు ఏం జరగలేదు మీరే చేసిరు మొత్తం అని వీళ్ళు అంటున్నారు కవితకు బెయిల్ ఈడీ సిబిఐ కేసుల్లో మంజూరు చేసిన సుప్రీం మార్చి పదిహేనున అరెస్ట్ చేశారు నూట యాభై మూడు రోజులు ఆమె జైల్లోనే ఉంది గంటన్నర పాటు ఆర్గ్యుమెంట్ జరిగినాయట సెక్షన్ ఫార్టీ ఫైవ్ కింద బెయిల్ ఇవ్వాలన్న కవిత తరపు న్యాయవాది కవిత నిరక్షరాస్యురాలు కాదు ఏది మంచి ఏది చెడో తెలియదా అన్న ధర్మాసనం నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్య ఇరుపక్షాల వాదన విని హైకోర్టు తీర్పును క్వాష్ చేస్తూ బెయిల్ ఈ సాయంత్రం జైలు నుంచి విడుదల సో ఇవాళ సాయంత్రం మేడం రాబోతున్నారు ఇప్పుడు మనం గతంలో కూడా మేడం గారికి సంబంధించిన ఆస్తులు పాస్తులు సంపాదన ఎంత మేరకు ఉన్నది ఏందన్నది కూడా రాసినాం చాలా ఉన్నాయి ఇంకా మాట్లాడాల్సినవి రాబోయే రోజులు కూకట్పల్లికి పోతుంటే లెఫ్ట్ సైడ్లో పెద్ద పెద్ద బ్లూ షీట్లు కూడా నాటిరు ఇట్లాంటి జాగాలు చాలా ఉన్నాయి పెద్ద పెద్ద ఫామ్ హౌజ్లు ఉన్నాయి ఫారెన్ నుంచి తెచ్చిన షర్ట్లు ఫారెన్ నుంచి తెచ్చిన గ్రానైటు ఇవన్నీ మనం గతంలో ఎన్నడో చూపించినాం మామూలు ఆస్తులు అవి కండ్లు బైర్లుగా అమ్మే ఆస్తులు అనమాట వీళ్ళవి ఫ్యామిలీ ఫ్యామిలీ అంతే కదా కేటీఆర్ అదే పరిస్థితి ఈమె అదే పరిస్థితి హరీష్ అదే పరిస్థితి సంతోష్ రావు అదే పరిస్థితి ఆయన కనబడతలేడు ఏడా నన్ను ఇది చేస్తారు అని సో ఆమెకు కొన్ని షరతులు పెట్టింది కోర్టు ఏమని పది లక్షల పూచికత కింద అంటే ష్యూరిటీల కింద ఆమెను విడుదల చేయబోతున్నారు ఆ సంతకాలన్నీ అయిపోయిన తర్వాత ఆమె రిలీజ్ అవుతుంది సాక్షులను ఎట్టుపడిస్తులో ప్రభావం ప్రభావితం చేయకూడదట పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి అంటే ఎక్కడ కూడా విదేశాలకు అక్కడిక్కడ పోవడానికి వీల్లేదు పాస్పోర్ట్ని సబ్మిట్ చేయాలి సో ఈ మూడు కండిషన్స్ పైన ఆమెకి బెయిల్ వచ్చింది సో బెయిల్ రావడానికి కారణాలు ఏంటంటే ఇప్పుడు ఆమె రిమాండ్ ఖైదీగా లోపలు ఉన్నారు అంటే ఆమె రిమాండ్లో పెట్టిరనమాట కోర్టు ఇంకా ఈమె నిందితురాలి ఈమె తప్పు చేసిందని కోర్టు ఇంకా డిసైడ్ కాలే అప్పుడు శిక్ష ఉంటుంది సో ఈమె బెయిల్కి కారణాలు ఏంటంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇంకా కొత్తగా వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఏమీ లేదు సో కాబట్టి సిబిఐ తుది ఛార్జ్ షీట్ దాఖలు చేయడంతో ఆమెకు బెయిల్ వచ్చింది ఈడీ దర్యాప్తు కూడా పూర్తయింది కాబట్టి ఆమెకు బెయిల్ వచ్చింది ఆమెను మహిళగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆమెకు బెయిల్ వచ్చింది మూడోది లాస్ట్ ఫస్ట్ అయితే మెయిన్ సిబిఐ అండ్ ఈడీ ఈ ఈ దర్యాప్తు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది కాబట్టి ఆమెకు బెయిల్ వచ్చింది లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది ఆమెకు ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది ఆమె ఇవాళ సాయంత్రం తిహార్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు మార్చి పదిహేనో తేదీన ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్ బంజారా హిల్స్లోని ఆమె నివాసం నుంచి ఈడీ అరెస్ట్ చేసి తీసుకెళ్లింది ఫస్ట్ ఈడీ అరెస్ట్ చేసింది ఆమె నుంచి ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అప్పుడు కస్టడీలోకి తీసుకొని విచారించిన ఈడీ అనంతరం జుడిషియల్ రిమాండ్ విధించి తిహార్ జైలుకు పంపింది ఇదే క్రమంలో ఆమెను సిబిఐ కూడా అరెస్ట్ చేసింది ఆ తర్వాత జైలుకు పోయిన తర్వాత మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని విచారించింది దాదాపు నూట యాభై మూడు కవిత జైల్లో ఉన్నారు కారణం ఏంటంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పేర్కొంటూ రెండు వేల ఇరవై రెండులో సిబిఐ కేసు పెట్టింది ఈ కేసులో హైదరాబాద్కు చెందిన లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిల్లై వాంగ్మూలాన్ని సేకరించిన అనంతరం కవితకు నోటీసులు జారీ చేసింది సో వై అరుణ్ రామచంద్ర పిల్లై తర్వాత ఈమెకు నోటీసులు ఇచ్చిందంటే కవిత బినామీ అరుణ్ రామచంద్ర పిల్లై కలు కవిత బినామీ అరుణ్ రామచంద్ర పిల్లై కవిత బినామీ అభిషేక్ బోయిన్పల్లి ఇట్లా పెద్ద మా గ్యాంగ్ ఉన్నది వీళ్ళది సో వీళ్ళంతా కలిసి దందా చేసారు మరోవైపు ఢిల్లీ మద్యం టెండర్ల వ్యవహారంలో సౌత్ లాబీ తరఫున కోట్లు చేతులు మారాయనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది అరుణ్ రామచంద్ర పిల్లై రిమాండ్ నివేదికలో అతన్ని కవిత బినామీగా పేర్కొన్నది ఈ సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి హవాలా మార్గంలో అందాయని అభియోగం మోపింది గత ఏడాది మార్చిలో కవితకు నోటీస్ జారీ చేసి విచారించింది ఆ తర్వాత మరోమారు కూడా సమన్లు జారీ చేసింది అవి మహిళలకు ఉన్న హక్కును ఉల్లంఘించేలా ఉన్నందున వాటిని కొట్టేయాలని ఆమె గత ఏడాది మార్చి పదిహేనో తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించి అప్పట్లో ఉపశమనం పొందారు సరిగ్గా ఈ ఏడాది అదే రోజు ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది సో ఇట్లా ఆమె అరెస్ట్ అయ్యి జైలుకు పోయి నూట యాభై మూడు రోజుల తర్వాత బయటకు వచ్చింది విప్లవం విక్టరీ ఇట్లాంటివన్నీ మనకు పనికిరావమ్మా దయచేసి దయచేసి ఇప్పటికైనా మీరు ఈ దందాలు వీటి నుంచి బయటపడండి ఏమన్నా ప్రజల కోసం మాట్లాడండి మీకు అర్హత లేదులే కానీ ఏదో ఏదో ఉండాలిగా మరి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి ఏమని వాదనలు జరిగినాయి ఇవాళ ఈడీ నోటీసు రాగానే అన్ని ఫోన్లు ధ్వంసం చేశారని ఈడీ అన్నది ఈడీ చెప్తుంది ఈడీ నోటీస్ ఎప్పుడైతే కవితకు వచ్చిందో మొత్తం ఫోన్లన్నీ పడేసిందట ప్రజలు సాధారణంగా ఫోన్లు కార్లు మారుస్తూ ఉంటారు ముక్కుల రోజుకి చెప్తున్నాడు ఇది కామనే అండి ఫోన్లు కార్లు మార్చడం కామనే అందులో ఆమె ఉన్నాము కాబట్టి ఇంకెక్కువ మార్చిందని చెప్తున్నాడు దర్యాప్తు సంస్థలు అడిగిన ఫోన్లను కూడా కవిత అప్పగించారు ఎవరు కవిత తరపు లాయర్ చెప్తున్నాడు ప్రతిరోజు ఫోన్లు మారుస్తారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఫోన్లను ఫార్మాట్ చేసి ఇంట్లో పనిచేసే వారికి ఇచ్చారు అని ఈడీ చెప్తున్నది సాక్ష్యాలు తారుమారు చేశారు ఫోన్లలో ఉన్న సమాచారం కూడా ధ్వంసం చేశారు ఈడీ ఇక నోటీస్ రాగానే భయమైంది భయంగానే ఫార్మాట్ కొట్టింది విచారణ సమయంలో సహకరించలేదని ఈడీ అంటున్నది ఈడీ కేసులో కవిత ఐదు నెలలుగా జైల్లో గడిపారు రోద్గి ఎవరు కవిత లాయర్ కేసులో నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులను విచారించారు ఛార్జ్ షీట్ కూడా వేశారు ఈడీ సిబిఐ కేసులో విచారణ పూర్తయింది కాబట్టి మహిళగా ఆమె బెయిల్కు అర్హురాలు ఇదే ఆమె బెయిల్ రావడానికి ప్రధానమైన కారణం ఛార్జ్ షీట్స్ ఫైల్ అయిపోయినాయి విచారణ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది కాబట్టి ఆమెకు బెయిల్ వచ్చింది కవిత మాజీ ఎంపీ ఎక్కడికి వెళ్లరు ముడుపుల ఆరోపణలో నిజం లేదు కవిత నుంచి అప్పటి వరకు ఎలాంటి సొమ్మును రికవరీ చేయలేదు అంటే ఇప్పటి వరకు ఎలాంటి సొమ్ము రికవరీ చేయలేదు ఆమె ఎవరిని బెదిరించలేదు సిసోడియాకు వర్తించిన నిబంధనలే కవితకు కూడా వర్తిస్తాయి ఆయనకు బెయిల్ ఇచ్చారు కాబట్టి దయచేసి ఈమెకు కూడా ఇవ్వండి అని కవిత లాయర్లు ఆర్గ్యూ చేశారు అనమాట కోర్టు ఏమన్నదంటే వాదోపవాదాలు వింటున్న సమయంలో జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు కవిత నిరక్షరాశులేం కాదు ఏది మంచి ఏదో చెడో ఆమెకు తెలియదా అప్రూవర్ ఎందుకు స్టేట్మెంట్ ఉపసంహరించుకున్నారు అని కోర్టు క్వశ్చన్ చేసింది ఎవరు ఆయన అరుణ్ రామచంద్ర పిల్లయి ఉన్నాడు కదా ఆయనే నాకు తెలిసి ఈమె బినామీ ఆయన ఫస్ట్ ఒకటి చెప్పిండు తర్వాత ఇంకోటి చెప్పిండు మళ్ళీ మళ్ళీ పిటిషన్ వేసింది అనమాట కోర్టుకి ఏదో జరిగింది ఆ రోజు సరే ఏదేమైనా జరిగినాయి ఇది మొత్తం జరిగిన విచారాన్ని ఇది మనం కొత్తగా అందరికీ చెప్పాల్సిన అక్కర్లేదు అంటే పదే పదే ఇవంతా అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఆ బయటికి రాగానే ఆమె ఏం చేస్తుంది అనేది ఇక మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో యుద్ధం స్టార్ట్ అది స్టార్ట్ పులి వచ్చింది ఇవన్నీ పెడుతుంటారు ఇక అయితే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ దీని మీద కొట్లాట నడుస్తున్నది ఏమని మీరే తీసుకొచ్చారు మీరే తీసుకొచ్చురని గొడవ నడుస్తున్నది కాంగ్రెస్ ఏమంటుంది మోడీతో బీజేపీతో డీల్ సెట్ అయిపోయింది లేకపోతే వీళ్ళు ముందు రోజే ఎట్లా తెలుస్తుంది వీళ్ళకి బెయిల్ వస్తుందని ఆడికి ఎందుకు పోతారు ఇదంతా ముందే తెలిసిందని బీజేపీ ఏమంటుంది మీ అడ్వకేటేనే అభిషేక్ మను సింగ్ మొన్న రాజ్యసభ ఎంపీ స్థానం స్థానంలో ఎవరైతే నామినేట్ అయ్యారో ఆయనే కదా ఈ కేసులో వాదించిందని బీజేపీ అంటున్నది మేము ముందే చెప్పినాం కవిత బెయిల్ కోసం కుమ్మక్కు రాజకీయాలు బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ స్టార్ట్ అయిందట టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ బండి సంజయ్ అంటున్నాడు బీఆర్ఎస్ కాంగ్రెస్ విజయం సాధించినాయి మీ అలుపెరగని పోరాటం ఫలించింది కవిత బయటకు వచ్చారు కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు వెళ్లారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ ఇట్లా ఎవరికి అనుకూలమైన పాయింట్ దొరికితే వాళ్ళు ఇసురుతున్నారనమాట ఒకరి మీదకొకరు ఒకసారి ఇది చూద్దాం ఏమనుకుంటున్నారో వీళ్ళు ఇగో లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందని తాము ముందే చెప్పామని ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు బీజేపీ బీఆర్ఎస్ లు కుమ్మక్కు రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి దీన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ ఘటనతో బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలవుతుంది కవితకు బెయిల్ ఊహించిందే మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ను దెబ్బతీయాలని చూశారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ దాసోహమైంది హరీష్ కేటీఆర్ను ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ ఆపద ముక్కులు మొక్కారు వారి కాళ్ల మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారు ఇంకా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలిందని మహేష్ గౌడ్ చెప్తున్నారు దీనికి బండి సంజయ్ కౌంటర్ ఇస్తున్నాడు ఏమని లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ మంజూరు కావడం బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీల విజయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు ఇవాళ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు కవితకు బెయిల్ మంజూరు అయినందుకు కాంగ్రెస్ పార్టీకి న్యాయవాదులకు అభినందనలు మీ అలుపేరుగని పోరాటం స్పందించదని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ నాయకులు నాయకురాలు బెయిల్పై బయటకు వచ్చారు కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు పోయారు కవిత బెయిల్ కోసం వాదించిన అభ్యర్థిని కాంగ్రెస్ ఏకగ్రీవం చేసి రాజ్యసభకు పంపించింది కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడికి మద్దతు ఇవ్వడంలో కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురతను నడిపారు వైన్ అండ్ డైన్ క్రైమ్లో భాగస్వాములైన వారికి అభినందనలు తెలుపుతూ తెలుపుతూ ఆయన ట్వీట్ చేసిరట సో ఇట్లా ఒకరి మీద ఒకరు తెచ్చుకుంటా ఉన్నారు కొన్ని ట్వీట్స్ చూద్దాం ఎవరెవరు పెట్టిరు కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ట్వీట్ చేశారు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ లీడర్ అభిషేక్ మను సింఘ్వి ఫాట్ హాట్ టు సెక్యూర్ బెయిల్ ఫర్ టిఆర్ఎస్ బీఆర్ఎస్ కవిత హూ వాస్ ఇన్వాల్వ్ ఇన్ లిక్కర్ స్కామ్ సో కవిత బెయిల్ కోసం ఎవరు అభిషేక్ మను సింఘీ అనే కాంగ్రెస్ సీనియర్ లీడర్ గట్టిగా ప్రయత్నం చేసిండు నో ద సీక్రెట్ అండర్స్టాండింగ్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టిఆర్ఎస్ ఈజ్ నౌ అవుట్ ఇన్ ఓపెన్ సో అది ఓపెన్ అయిపోయింది ఇవాళ కవిత బయటకు వచ్చిన తర్వాత అని చెప్తున్నారు కాంగ్రెస్ నీడ్స్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అండ్ టిఆర్ఎస్ నీడ్స్ కాంగ్రెస్ అట కాంగ్రెస్కి టీఆర్ఎస్ కావాలన్నట బీఆర్ఎస్ కావాలట బీఆర్ఎస్కి కాంగ్రెస్ కావాలన్నట ఈజ్ దేర్ గోయింగ్ టు ఎ ఫార్మల్ అలయన్స్ బిట్వీన్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఆర్ ఈజ్ దేర్ గోయింగ్ టు బిఏ మెర్జర్ సో వీ వీళ్ళు అనుకుంటున్నారు ఇట్లా వీళ్ళు బీజేపీ వాళ్ళు ఈ కౌంటర్ స్టార్ట్ చేసారు ఎందుకంటే ఇది చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ వాళ్ళు బలంగా తీసుకెళ్లే అవకాశం ఉంది ఎందుకంటే గత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇదే వాదన బలంగా తీసుకెళ్ళి కాంగ్రెస్ లబ్ధి పొందింది ఆ ఆ రోజున ఆ తర్వాత కూడా రెండు మూడు సార్లు ఇదే విషయంలో బీజేపీ కౌంటర్ చేయడంలో కూడా ఫెయిల్ అయింది ముఖ్యంగా కవిత ఇష్యూలో కవితని ముందుగా అరెస్ట్ చేయకపోవడం ఎమ్మెల్యే ఎలక్షన్స్కి బిఫోర్ అరెస్ట్ చేయకపోవడం అన్నది బీజేపీ పెద్ద దెబ్బ తగిలింది సో దాన్ని ఇప్పుడు ఈ కవిత బెయిల్ ఇవాళ వస్తుంది అని హరీషు కేటీఆర్ అందరు ఎమ్మెల్యేలు అంతా ఢిల్లీకి పోవడం ముందే మరి వీళ్ళకి ఎట్లా తెలిసింది ఎట్లా డీల్ సెట్ అయిందా అని మన అది కూడా బీజేపీ వైపు వచ్చే అవకాశం ఉందని బీజేపీ కూడా గట్టి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది ఒక్కసారి విశ్వేశ్వరరెడ్డి రెడ్డి గారు లైన్లోకి తీసుకుందాం ఆ తర్వాత కాంగ్రెస్ లీడర్లను కూడా తీసుకుందాం హలో సార్ నమస్తే హలో సార్ సార్ బిజీ ఉన్నారా సార్ ఒక చిన్న ఫోన్ కాల్ మీరు ట్వీట్ చేసినారు కవిత బయటికి రావడము కాంగ్రెస్ కి టిఆర్ఎస్ కావాలి టిఆర్ఎస్ కి కాంగ్రెస్ కావాలి అని అవును ఒకరికి అవసరం కదా అవును ఒకరికారు చాలా అవసరం ఎందుకంటే అక్కడ వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఒక నాయకుడు జన్కే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయిండు ఇక్కడ హర్యానా లో దుష్యంత్ చౌతాల దగ్గర నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిండు జార్ఖండ్ లో ఆయన హేమంత్ సోర వెళ్ళిపోయిండు మహారాష్ట్రాల మహారాష్ట్రాలేమో ఇది అదేంటి ఈయన శివసేన ఉదయ్ ఠాక్రే అంటూ నేను ఒక్క ఎమ్మెల్యే గెలిచిన సీఎం మాకే ఉండాలని మళ్ళా మా మా ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఏమో మనం తాకు సపోర్ట్ మనం మేము వివాసిస్తలేరు వాళ్ళకి పెద్ద సమస్యలు నా తొంభై తొమ్మిది గెలిచిన సంఖాలు పెట్టుకున్నారు అంతా అయిపోయింది ఇప్పుడు ఈ సమస్యలు బాగా అయిపోయే వరకు కనీసం కేసీఆర్ అనేది ఎగ్గర రావాలని అయితే ఇప్పుడు కాదు ఇప్పుడే ఇప్పుడేమంటారు అంటే హరీష్ కేటీఆర్ అందరికి ముందే తెలిసిందా బిఫోరే వీళ్ళంతా రెడీ అయిపోయి ఢిల్లీకి పోయి ఎట్లా తెలిసింది డీల్ సెట్ అయింది కాబట్టి వీళ్ళకి తెలిసి ముందు పోయిరంటున్నారు అభిషేక్ సింగ్ సాంగ్వి అభిషేక్ మనో అభిషేక్ మనో సింగ్ వీళ్ళే కదా వీళ్ళే కదా అండ్ వాళ్ళు ఒకసారికి అది ఎన్నో సార్లు పోయిండు ఎన్నో సార్లు కాంగ్రెస్ తో చర్చలు అయినాయి వాళ్ళు అన్నారు వాళ్ళు ఢిల్లీకి పోయినప్పుడు మాతోటి ఎవరు కలిసిండు మోడీ గారిని అసలు అసలే కలవలేదు అమిత్ షాని అసలే కలవలేదు నడ్డా అసలే కలిసే వరకు గా కాంగ్రెస్ వాళ్ళతో కలిసి ఓకే ఇదే కాదు నేను ఇంతకుముందు నాకు చూస్తున్నాయి నేను ఆర్టీఐ కూడా పెట్టినా ఇప్పుడు భారత్ జోడో యాత్ర అప్పుడు మా మీద బుడ్ద్య ఉండవు అందుకే మాకు కొంత తక్కువ వచ్చినాయి ఎమ్మెల్యే లా ముగోడులో ఓడిపోయినాము మాకు వాళ్ళతో పోతుకుందని కానీ అసలు ఏమైంది చూడే మున్గోడులా అప్పుడు భారత్ జోడో యాత్రల వీళ్ళు పోతుంటే ఎవరు టిఆర్ఎస్ ఏం పెద్ద ప్రోగ్రామ్ అయినా ఆర్టీసీ బస్ లె ఉంటుండే మేమేమి ఈ బస్సు ఆ బస్సు స్కూల్ బస్సు ఈ బస్సు ఆ బస్ కి ప్రైవేట్ బస్ కి రైక్ తీసుకొని పొద్దున పెట్టినా మునుగోడులో అయితే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఏమో ఆర్టీసీ మళ్ళీ మళ్ళీ ఇదేంది భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ హైదరాబాద్కి వస్తే శంసావాది ఇక్కడ కనబట్టి మునుగోడు ఎక్కడి నుంచి అదే అదే ఎలక్షన్స్ అప్పుడు బస్ లో పోయి కాంగ్రెస్ అందరు ఆర్టీసీ బస్ లో ఆ ఆర్టీ బస్ ఆర్టీసీ కి ఎవరుందంటే ఇప్పటివరకు నాకు సమాధానం రాలేదు మాకు తెలుసు లోపల ఆర్టీసీ కి ఎవరు చేసిందో దాన్ని సక్సెస్ చేస్తుంది కేసీఆర్ కాంగ్రెస్ దాన్ని సక్సెస్ చేసేందుకు ఎంత ప్రయత్నం చేసిందో తెలుసు ఓకే సో ఇప్పుడు ఇప్పుడు మీ మీదకి ఏమొచ్చే అవకాశం లేదంటారా మా మీదకి మీ మీదకి వచ్చే అవకాశం ఏం లేదు అంటున్నా ప్రజలు పడలేదు ఇంకేం బయట పడతలేదు వన్ ఇద్దరు పోతుందని ఓకే అండర్ స్టాండింగ్ ఒక్కరికోరా అవుతుందని బయట వస్తుంది ఓకే మీకు ఆల్రెడీ ఒకసారి సార్ బుద్ధ సార్ లేదు రెండో సార్ బుద్ధ లేదు గారి పాట వార్దే వర్డ్ నంబర్ రైట్ సార్ థ్యాంక్ యూ రైట్ సో ఇది భారతీయ జనతా పార్టీ వర్షన్ అండ్ ఐన కొండా విశ్వేశ్వరరెడ్డి గారి వర్షన్ ఒకసారి కాంగ్రెస్ మహేష్ గౌడ్ వర్షన్ తీసుకున్నాము ఆయన ఆయన ఇందాక రెస్పాండ్ అయ్యారు కాబట్టి నమస్తే మహేష్ కుమార్ గౌడ్ గారు నమస్తే చిన్న ఫోన్ నిన్ను చిన్న ఫోన్ నేను మీరు ఒక వీడియో చేసినారు కవిత బెయిల్ విషయంలో ఇద్దరు ఒకటే సో అందుకే బెయిల్ వచ్చింది అని కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము కాదు రాజ్యసభ సీటు గిఫ్ట్గా ఆల్రెడీ ఇచ్చేయడంతో కవిత బయటకు వచ్చింది రాజ్యసభకు అభిషేక్ మను సింఘవి వెళ్ళిండు అభిషేక్ మను ఎవరు ఎవరంటే కవిత బెయిల్ కోసం ఆర్గ్యూ చేసిన ఆయన మా మీద మళ్ళీ బురద జల్లి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అసలు కలిసింది కాంగ్రెస్ వాళ్ళే అన్నది బీజేపీ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మన అధికారంలోకి వచ్చింది ఎవరి మీద టిఆర్ఎస్ పార్టీ మీద కదా బీఆర్ఎస్ మీద గెలిచింది మేము కదా బీజేపీ కాదు కదా బీజేపీ లోపాయకార ఒప్పందంలో ఎక్కడ వీక్ సీట్లు అక్కడ వీక్ సీట్లు పెట్టడం వల్ల మాకు సీట్లు తగ్గినాయి మాకు దాదాపుగా ఎనభై సీట్లు రావాల్సిన అరవై మూడు సీట్లకు మేము పడిపోయామంటే వీరు లోపాయకార ఒప్పందంలో ఉండి వీక్ కేన పెట్టడం వల్ల ఇదంతా ఎందుకు పదేళ్లుగా ఏళ్లుగా చూసుకుంటే మనకు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో జరిగిన ప్రతి పరిణామంలో బిఆర్ఎస్ పాత్ర ఉంది ఉపాధ్యక్షుని కావచ్చు స్పీకర్ కావచ్చు ఆఖరికి రైతు వ్యతిరేక చట్టాలు కావచ్చు త్రిబుల్ తలా కావచ్చు అన్నిట్లో కూడా వీళ్ళు ఓట్లు వేసినారు నటించినారు ఎందుకంటే ముస్లిం ఓట్లు దెబ్బకుండా ఉండడానికి పైకి కేసీఆర్ నటిస్తూ వచ్చినారు కానీ లోపాయి కారు ఒప్పందంలో ఉన్నారు ఆ ఒప్పందంలో భాగంగానే వీళ్ళ కవితకు బలు వచ్చింది దాంట్లో అనుమానం లేదు మేమేం కోర్టు కోర్టు ని విమర్శించట్లేదు కోర్టులు ధిక్కరించట్లేదు కానీ ఈడీ వ్యవహార శైలి వీడి ఉదాసీనత వల్ల ఆర్గ్యుమెంట్ లో ఉదాసీనత వల్ల ఇవాళ బెయిల్ వచ్చినట్టుగా మాకు అర్థమవుతా ఉంది ఓకే ఇప్పుడు మీ అభిషేక్ మను సింగ్నే కదా వాదించింది కవిత కోసం అని వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అడ్వకేట్లు అడ్వకేట్లు ఏ పార్టీ వారికైనా వాదిస్తారు ఓకే ఫీజు తీసుకుని వాదిస్తారు ఆయన కాంగ్రెస్ పార్టీ ఉన్నంత మాత్రాన మిగతా క్లయింట్లకి వాదించకూడదు అనేది లేదు కదా వాదించినంత మాత్రాన దానికి దీనికి సంబంధమైంది ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పోయిన ప్రతిసారి బీజేపీ నాయకులు సీక్రెట్ కలిసింది వాస్తవం కాదా ఇలా బీజేపీ పార్టీలో బిఆర్ఎస్ విలీనం చేస్తామని చేయబోయే దశగా వాళ్ళు ఉన్నారు కాబట్టి దాంట్లో మొదటి కార్యక్రమంగా ఇలా బెయిల్ వచ్చిందని చెప్తా ఉన్నాను నేను వచ్చే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ భూస్థాపితం అయిపోయింది బీజేపీ వరకు క్యాడర్ లేదు ఎవరు కలిస్తే లాభిస్తా ఆలోచనలు వాళ్ళు ఉన్నారు యా ఇది ప్రజలు గ్రహించాల్సిన మేము కోరుతా ఉన్నాము రైట్ అన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది కాంగ్రెస్ వర్షన్ సో ఎవరికి వాళ్ళుగా మీరు మీరు అంటే మీరు మీరంటే మీరు మీ ఇద్దరే ఒకటే అని అనుకుంటున్నారు ఏదేమైనా ప్రజలు మాత్రం ఆలోచించాల్సింది ఈ కేసులో టోటల్గా సారా దందాలో ఇన్వాల్వ్ అయినారు కవిత మరి ఆమెకి రాబోయే రోజుల్లో ఈ కేసు ఎంతవరకు ముందుకెళ్తానో చూడాలి ఈ దేశంలో కేసులు కథా వ్యవహారం ఏందన్నది మనకు తెలిసిన విషయమే బెయిల్లు కథా వ్యవహారం ఎట్లా వస్తున్నాయి ఏంది కథ అన్నది మనకు తెలిసిన విషయమే సో ఖచ్చితంగా ఏదో ఒక వ్యవహారము లేకపోతే ఇంకోటి ఇంకోటి లేనిది మాత్రం ఇది అంత ఈజీగా సాధ్యమయ్యే పని కాదు ఇక్కడ మనం తప్పు పట్టాల్సింది కోర్టులను కాదు మనం చేసే ఆర్గ్యుమెంట్స్లోనే ఎక్కడో దగ్గర ఇది ఉంటుంది ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద క్రైమ్ చేసిన వాళ్ళు కూడా ఈజీ ఈజీగా బయటపడుతుంటారు ఎట్లా ఆర్గ్యుమెంట్స్ పోలీసులు ఆ ఎవిడెన్స్ చూపించడంలో ఆర్గ్యుమెంట్ చేయడంలో కొంత ఎక్కడో లోపం ఉంటుంది లేదు అపోజిషన్లో వాళ్ళు మీకు బెయిల్ కావాలని అడిగినప్పుడు వీళ్ళైనా ఇచ్చినా పర్లేదు అనే విధంగా వాళ్ళు ఎక్కువగా గట్టిగా ఆర్గ్యూ చేయకపోయి ఉండడం కూడా ఒక కారణమై ఉంటుంది సో ఇట్లాంటి ఈక్వేషన్స్లో ఇన్ఫ్లుయెన్స్తోనే ఇంకోటి ఇంకోటో కొన్నిసార్లు సాధ్యమవుతుంది మరి కవిత కేసులో ఏం డీల్ సెట్ అయింది ఏందన్నది ఇక మరి ఇక మనం మనకు మనం ఎవరు ఎవరితో డీల్ సెట్ అయ్యారు అన్నది మనం మనం ఆలోచించుకోవాలి మనం మనకు మనకు మనంగా విశ్లేషించుకోవాలి చూద్దాం మరి బయటకు వచ్చిన తర్వాత కవిత ఏం రెస్పాండ్ అవుతారు ఏం మాట్లాడతారు ఏంటి రాబోయే రోజులు అవి ఇంకా ఆమె ఇంకా చెప్పుకోవడానికి ఏముంది అన్నది చూద్దాం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు